స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్టీసీ బిల్లుపై రాజ్భవన్ వివరణ ఇది వాట్ నెక్స్ట్ గతంలో తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అనే చర్చ సాగిన సంగతి తెలిసిందే ఒకానకు సమయంలో పరస్పర విమర్శలు ఫిర్యాదుల వరకు వెళ్లింది వ్యవహారం అయితే ఇటీవల కాలంలో గవర్నర్ కేసీఆర్ సర్కార్ మధ్య కొంత సుహృద్భావ వాతావరణం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మరోసారి రాజ్భవన్ వర్సెస్ ప్రగతిభవన్ చర్చ తెరపైకి వచ్చింది అవును ప్రగతిభవన్ కి ఢిల్లీ కంటే రాజ్భవనే దగ్గర అంటూ తనపై ఫిర్యాదుల సమయంలో గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది అందుకు కారణమైంది టీఎస్ఆర్టీసీ బిల్లు ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఇటీవల ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ బిల్లును రూపొందించింది ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆర్థిక బిల్లు కావటంతో గవర్నర్ వద్దకు పంపించింది తెలంగాణ సర్కార్ రాష్ట్ర కేబినెట్ రూపొందించిన ఈ బిల్లును యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రాజ్భవన్ కు పంపింది అయితే తాజాగా ఈ బిల్లుపై రాజ్భవన్ స్పందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్భవన్ పెండింగ్ ఉంచింది బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటనలో వెల్లడించారు దీంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే బిల్లుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వనట్లయింది వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండవ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకే రాజ్భవన్ బిల్లు చేరిందని అంటున్నారు అయితే ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్భవన్ స్పష్టం చేసింది మరోవైపు అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగుస్తుండటంతో ఇప్పటి వరకు ఈ బిల్లుపై ఎటువంటి స్పష్టత రాకపోవటంతో బిఆర్ఎస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయని తెలుస్తోంది ఇప్పటికే బిల్లు పంపి రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవటాన్ని వారు తప్పుబడుతున్నారు మరి శనివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి ఆలోపు గవర్నర్ ఆమోదం తెలుపు లేక గవర్నర్ ఆమోదం కోసం వేచి చూసే క్రమంలో ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ ని పొడిగిస్తుందా అనేది వేచి చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం